हेलो फ्रेंड्स वेलकम बैक टू ड्रीम जॉब ट्यूटोरियल अंड स्पॉन्सरशिप ऑफ शाइन इंडिया ग्रुप फ्रेंड्स मैं वीडियो आंध्र प्रदेश पंचायत राज एग्जाम भाग में क्लास टू आंध्र प्रदेश पंचायत राज व्यवस्था परिमाण गुरिंचि चूद्दाम मनम क्लास वन भारत देश पंचायत राज व्यवस्था परिमाण चूसा इपू आंध्र प्रदेश पंचायत राज व्यवस्था परिमाण चूद्दाम आंध्र प्रदेश स्थानिक संस्थल चरित्र आंध्र प्रदेश शातवाहन काकतीय कल नीचे स्थानिक संस्थल प्रामुख्यता प्रभावा कल मनुस्पति महाभारत शांति पर्व में कौटिल्य अर्थशास्त्र में पेर्क ग्राम संघाल पैन चप्पन अंशा ध्रुवपरतनाई इक्ष्वाकु कल में कवि वाल्मीकि रासिना रामायण ग्रंथ में ग्राम स्वराज्या गणपदी अभिवर्णित चरित्र चुप्त रई बीसी नीचे पदमू वरक पाल अन्नी राजवंश आंध्र राष्ट्र स्थाक संस्थल को प्राधान्यता आंग्ले पालन में उ मद्रास प्रेसीडेंसी निजाम पालन में उ हईदराबाद संस्थान में स्थाक संस्थल एर्पट को पुना वेयबड़ाई पन्म अरवे ప్రస్తుత ఆంధ్ర ప్రాంతాన్ని భాగంగా కలిగి ఉన్న మద్రాస్ శాసనసభ స్థానిక సంస్థలకు సంబంధించిన మొట్టమొదటి శాసనాన్ని చేసింది 1984వ సంవత్సరంలో లోకల్ బోర్డ్స్ యాక్ట్ తయారు చేయబడింది ఈ చట్టం గ్రామ పంచాయతీలు తాలూకా బోర్డులు జిల్లా బోర్డులు అనే మూడు అంశాలలో స్థానిక సంస్థలు ఏర్పాటు చేసింది 1990లో ఏర్పడిన రాయల్ కమిషన్ మూడంచెల స్థానిక సంస్థల ఏర్పాటును సిఫారసు చేయడంతో 1920వ సంవత్సరంలో మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం ఏర్పాటైంది ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఏర్పాటులో ఒక మైలురాయి వంటిది దీని ప్రకారం ప్రెసిడెన్సీలోని స్థానిక సంస్థలకు చట్టబద్ధమైన హోదా వచ్చింది 25 సంవత్సరాల వయసు కింద ఉన్న వయోజనులు పంచాయతీ సభ్యులను ఎన్నుకునే హక్కు వచ్చింది 1928 సంవత్సరంలో పంచాయతీ సంస్థల పనితీరులో లోపాలను సవరిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎన్ గోపాలస్వామి అయ్యర్ గారు మరొక బిల్లు తయారు చేసి ఆంగ్ల ప్రభుత్వానికి సమర్పించారు బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థించకపోక మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టాన్ని రద్దు చేసి పంచాయతీ సంస్థలను మద్రాస్ లోకల్ బోర్డు చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో తిరిగి మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం పంచాయతీ సభ్యుల వయోజన ఓటు హక్కును పునరుద్ధరించడమే కాకుండా సభ్యుల ఎన్నికకు రహస్య బ్యాలెట్ పద్ధతిని పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికకు ప్రత్యక్ష పద్ధతిని ప్రవేశపెట్టింది సమఖ్య ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1964లో ప్రవేశపెట్టబడిన అమలు అయ్యేంత వరకు అప్పటి ఆంధ్ర ప్రాంతంలోని పంచాయతీ సంస్థలన్నీ మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం పాలించబడ్డాయి సమఖ్య ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల ఆవిర్భావం ఏ విధంగా ఉందో చూద్దాం 1952 అక్టోబర్ 2న 55 ప్రాజెక్టు ప్రాంతాలలో గ్రామీణ పునర్నిర్మాణానికి మన దేశంలో సమాజ అభివృద్ధి పథకం ప్రారంభించబడింది ఈ పథకం నిర్వహణను అమలు పరిశీలన చేయడానికి 1957 జనవరిలో శ్రీ బల్వంతరాయ్ మెహతా అధ్యక్షన ఒక కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది సమాజ అభివృద్ధి పథకం అమలులో ఉన్న దోషాలను ప్రస్తావిస్తూ పథకం ఫలవంతం కావాలంటే స్థానికులకు బాధ్యత అధికారం రెండూ ఇవ్వాలంటూ కమిటీని కొన్ని సూచనలు చేసింది ఈ సూచనలు భారతదేశ రాజకీయ చరిత్రలో స్వయం పాలన సంస్థలైన పంచాయతీరాజ్ ఆవిర్భావానికి కారణం అయినవి బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి పంచాయతీరాజ్ సంస్థలు ఏప్రిల్ 1959 అక్టోబర్ 2న మొదటగా రాజస్థాన్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల స్థాపన జరిగింది పాత చట్టాలను శాసనాలను రద్దు చేస్తూ 1944లో సమఖ్య ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల చట్టం తయారు చేయబడింది జనవరి 18 1964 సంవత్సరం నుంచి సమఖ్య ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది తర్వాత శ్రీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు 1964 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారమే స్థానిక సంస్థల పాలన కొనసాగింది తెలుగుదేశం పార్టీ పాలనలో
ప్రజల వద్దకు పరిపాలన తేవాలని, ప్రజాస్వామ్య పరిపాలన వికేంద్రీకరణ ఇంకా పటిష్టం చేయాలని 1986లో మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండల్స్ యాక్ట్ 1986 తయారు చేయబడింది. కానీ 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మండల పరిషత్ నిర్మాణ నిర్వహణలో స్వల్ప మార్పులు ప్రవేశపెడుతూ నూతన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ యాక్ట్ 1994గా రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టమే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పరిపాలనకు అనువర్తించబడింది. పై విశ్లేషణ బట్టి ప్రజల అవసరాలను పరిపాలన సౌలభ్యాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో స్థానిక పాలనకు చేసిన శాసనాలు చట్టాలు కాలానుగుణంగా అనేక సవరణలు మార్పులు చెందాయని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణ క్రమం నిర్వహణ విధులు రాబడులు శ్రీ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల స్థానిక పాలన సంస్థల నిర్మాణం జరిగింది. 1 గ్రామీణ స్థాయి గ్రామ పంచాయతీలు, 2 బ్లాక్ స్థాయి పంచాయతీ సమితి, 3 జిల్లా స్థాయి జిల్లా పరిషత్తులు. అందులో మొదటిది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రాథమిక స్థాయిలో స్థానిక ప్రజల అవసరాలను తీర్చే సంస్థ. గ్రామ పంచాయతీ సూక్ష్మ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఒక గ్రామం రాబడిని ఆధారంగా చేసుకొని గ్రామ పంచాయతీలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు, 2 నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు. నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీని చట్టాన్ని అనుసరించి ఏ గ్రామం వార్షిక ఆదాయం అయితే 10,000 కంటే ఎక్కువ ఉంటుందో వాటిని నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు అని అంటారు. తర్వాత ప్రస్తుతం ఉన్న అమల్లో 1994 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం వార్షిక ఆదాయ ప్రాతిపదికను 10,000 నుంచి 60,000కు పెంచడం అయింది. నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు 1964 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం రూపాయలు 10,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న గ్రామాలను నాన్ నోటిఫైడ్ అని గుర్తించగా సవరించబడిన 1994 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టము వార్షిక రాబడి కనిష్ట పరిమితిని 60,000గా పేర్కొనడం జరిగింది. 1994 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలో 2 విభాగాలుగా ఉంటాయి. 1 గ్రామ సభ, 2 పంచాయతీ. ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం నోటిఫైడ్ గ్రామాలలో పంచాయతీ పరిపాలన బాధ్యతలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచడానికి ప్రభుత్వం ప్రతినిధిగా కార్యనిర్వహణ అధికారిని నియమిస్తుంది. ఇతను తన కింద ఉద్యోగుల సహకారాలతో తన విధులను నిర్వహిస్తాడు. 1993 మార్చి వరకు నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం నియమించిన బిల్ కలెక్టర్ల సహకారంతో గ్రామ సర్పంచులే పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణను జరిపేవారు. కానీ తర్వాత సర్పంచులకు పన్నుల వసూలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలను సమూహాలుగా విభజించి ఒక్కొక్క సమూహంలోను పాలనా నిర్వహణ పన్నుల వసూలు కోసం గ్రామాభివృద్ధి అధికారిని నియమించింది. వీరు 1964 గ్రామ పంచాయతీ చట్టంలోని నిబంధనలను అనుసరించి తమ విధి నిర్వహణ చేస్తారు. 1994 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం తరువాత ప్రభుత్వం నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీల వర్గీకరణకు రద్దు చేసింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీ పాలనపై నియమించబడిన కార్యనిర్వహణాధికారి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 2-3 గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శిని నియమించింది. ఇతను సర్పంచుల అనుమతితో లేదా ఆదేశంపై గ్రామ పంచాయతీ గ్రామ సభ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల విధులు. స్థానిక పరిపాలన సక్రమంగా జరపాలంటే స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులన్నింటినీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ విధులుగా పేర్కొంటుంది. గ్రామ పంచాయతీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధిగా తమ విధులను నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలు 1994 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారము పాలించబడుతున్నాయి. ఈ చట్టం ప్రకారము గ్రామ పంచాయతీల విధులను తప్పనిసరి విధులు అని ఆర్థిక వనరులను బట్టి
ఇచ్చానుసారం నిర్వహించాల్సిన విధులు. అవి రెండు రకాలుగా వర్గీకరింపబడినవి. తప్పనిసరి విధులు వచ్చేసి ప్రజలకు ప్రాథమిక అవసరాలను కల్పించడానికి గ్రామ పంచాయతీలు ఈ క్రింది విధులను తప్పనిసరిగా నిర్వహించాల్సి తీరు ఉంటుంది. అందులో మొదటిది వీధి దీపాల ఏర్పాటు, రహదారులను వేయించడము, బస చేయించడము, వాటి నిర్వహణ, ఆరోగ్య సదుపాయాలు కలగజేయడము, అంటువ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధము, గ్రామ ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ, జనన మరణాలను వివాహాలను నమోదు చేయడము, ఆ రిజిస్టర్లను కాపాడటము, గ్రామసభ ఆస్తుల అక్రమణను నివారించడము, తన పరిధిలో ఉన్న నియమబద్ధ మార్కెట్ల నిర్వహణ, పశుసాగ్రాన్ని ఇచ్చే పచ్చిక బయళ్ళ పెంపకము నిర్వహణ, రక్షిత మంచినీటి సౌకర్యార్థం తగిన ఏర్పాట్లను చేయడము, బావుల చెరువుల త్రవ్వకము, వాటి నిర్వహణ, వ్యవసాయ వర్తక వాణిజ్యాల వృద్ధి, మాతా శిశు సంక్షేమము, ఎరువుల నిల్వలను స్థలాలను కేటాయించడము, జనాభా లెక్కల సేకరణ, భూ సంస్కరణల అమలుతో తోడ్పాటు. వివిధ జాతి మత కులాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించడము, అస్పృశ్యత నివారణ, లంచగొండితనాన్ని నిర్మూలన చేయడము. ఈ విధులు మాత్రమే కాకుండా గ్రామ పంచాయతీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అనేక పథకాలను విధానాలను అమలుపరుస్తాయి. గ్రామ పంచాయతీలు ప్రభుత్వ సలహా సూచనల మేరకు ప్రజాభిప్రాయము, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని విధులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తే కొన్నింటి నిర్వహణకు తమ విచేచన ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న సరమైన విధుల నిర్వహణకు గాను గ్రామ పంచాయతీలకు ఉన్న వనరులు వ్యాకోత్సవాన్ని పరిశీలిద్దాం. గ్రామ పంచాయతీలకు నిర్దేశించిన వనరులు లేదా రాబడులు. సాధారణంగా అన్ని రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామ పంచాయతీల వనరులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పై విధంగా విభజించబడిన వనరులను గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందు అసలు స్థానిక పన్ను అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం 1992 చట్ట ప్రాముఖ్యత. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలోని నూతనగా 9వ భాగాన్ని చేర్చడం జరిగింది. ఈ చట్టాన్ని ది పంచాయత్స్ అనే పేరుతో ప్రకరణ 243 నుంచి 243 కూడి ఉంది. ఇందుకు అదనంగా ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ కూడా చేర్చారు. ఈ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించవలసిన 29 విధులను పేర్కొన్నారు. వీటిని ప్రకరణ 248(g)లో పొందుపరిచినారు. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 40వ ప్రకరణను ఆచరణీయమైన రూపాన్ని ఇచ్చింది. ఈ ప్రకరణలో ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రభుత్వాలు వాటి విధుల నిర్వహణకు అవసరమైన అధికారాలను ఇవ్వాలని వివరించబడింది. ఈ ప్రకరణ రాజ్య నిర్దేశక నియమాలలో ఒక భాగంగా ఉంది. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఈ చట్టం రాజ్యాంగంలోని ఒక న్యాయబద్ధమైన అంశంగా గుర్తించడానికి వీలు కల్పించింది. అంతేగాక ఇతర మాటలలో చేర్చాలంటే ఈ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటుకు రాజ్యాంగ బద్ధమిది. పర్యవసనంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఏర్పాటు మరియు ఎన్నికలను జరిపించడంలో ఇష్టం వచ్చినట్లుగా వివరించడానికి లేకుండా అన్ని దారులు మూసివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల వివేచన అధికారము కొన్ని స్వచ్ఛంద నియమ నిబంధనలను రూపొందించడానికి సత్వర వెలుసుబాటు కల్పించింది. ఈ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థలు నిర్వహించవలసిన విధులు రెండు భాగాలుగా విభజించింది. భారతదేశంలో క్రింది స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలలో అవతరణలో ఒక ప్రాముఖ్యత మలుపురాయిగా ఈ చట్టం చారిత్రక ప్రాముఖ్యతను సంపాదించింది. ఇది పంచాయతీరాజ్ వ్యవహారాలలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నుంచి భాగస్వామ్య ప్రజాస్వామ్యంగా మారుటకు దోహం చేసింది. ముఖ్య లక్షణాలు ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలను దిగువ చెప్పబడిన విధంగా ఉన్నాయి. గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థలకు గ్రామసభను పునాది రాయిగా ఈ చట్టం పరిగణించింది. ఒక గ్రామం భౌగోళికంగా పరిధిలో ఎన్నికల జాబితాలో పేరు నమోదు చేసుకొని మొత్తం జనాభాతో కూడుకుని ఉంటుంది. గ్రామసభ అనేది సంబంధిత గ్రామ ప్రజలతో కూడుకున్న సభ మాత్రమే.
రాష్ట్ర శాసనసభ నిర్మాణించిన విధంగా గ్రామసభ గ్రామ స్థాయిలో విధులను నిర్వహిస్తుంది. మూడు అంచెల వ్యవస్థ. ఈ చట్టం మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను, అనగా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పంచాయతీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్కు ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. పైగా ఈ చట్టం దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటులో ఏకరూపతను ప్రవేశపెట్టింది. కానీ రాష్ట్ర జనాభా 20 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలు ముఖ్య స్థాయి మండల బ్లాక్ స్థాయి పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు మరియు అధ్యక్షుల ఎన్నిక. గ్రామ మరియు మండల మరియు జిల్లా స్థాయి వ్యవస్థ సభ్యులందరూ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి. అంతేకాకుండా మండల బ్లాక్ స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థల అధ్యక్షులు పరోక్ష పద్ధతిలో సంబంధిత ఎన్నికైన సభ్యులలో ఒకరు ఎన్నికైన సభ్యుల ద్వారా ఎన్నుకొనబడాలి. సీట్ల రిజర్వేషన్లు. ఈ చట్టం ప్రకారం ప్రతి స్థాయిల పంచాయతీలలో ఆ ప్రాంత జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్ కులాలు తెగల వారికి కొన్ని స్థానాలను రిజర్వ్ చేయించాల్సి ఉంటుంది. అంతేగాక సంబంధిత రాష్ట్ర శాసనసభ్యులు మూడు స్థాయిలలోని పంచాయతీరాజ్ వ్యవస్థ విభాగాల అధ్యక్షుల స్థానాలలో షెడ్యూల్ కులాలు తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలి. ఈ చట్టం మొత్తం స్థానాలలో 1/3 మహిళలకు, షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన మహిళలకు కలిపి రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థల అన్ని స్థాయి అధ్యక్షుల స్థానాలలో కూడా మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం రాష్ట్ర శాసనసభకు వెనుకబడిన వర్గాల వారి కోసం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ఇచ్చింది. పంచాయతీల కాలపరిమితి. ఈ చట్టం ప్రతి స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థల పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్ణయించింది. కానీ వాటి పదవీ కాలం ముగించక ముందు 5 సంవత్సరాల లోపు కూడా రద్దు చేయబడవచ్చు. తిరిగి పంచాయతీలకు ఎన్నికలను ఈ విషయాలను పాటిస్తూ నిర్వహించాలి. వాటి 5 సంవత్సరముల పదవీ కాలం ముగియక ముందు లేదా ఒకవేళ రద్దు చేయబడినట్లయితే రద్దు అయిన తేదీ నుంచి 6 మాసాల లోపు ఎన్నికలు నిర్వహించాలి. అర్హతలు. ఒక వ్యక్తి పంచాయతీ సభ్యుడిగా ఎన్నుకోబడాలన్నా ఒకవేళ ఎన్నికైనప్పటికీ ఈ క్రింది కారణాల మూలంగా అతను ఆ పదవికి అనర్హుడవుతాడు. సంబంధిత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఉద్దేశించి ఆ కాలంలో అమలులో ఉన్న చట్టము లేదా రాష్ట్ర శాసనసభ చేసిన ఏదైనా చట్టం ద్వారా అనర్హుడిగా నిర్ణయించబడినప్పుడు. కానీ ఏ వ్యక్తి అయినా 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నవాడే కారణంగా అనర్హుడిగా ప్రకటించకూడదు. ఎందుకంటే 21 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి పంచాయతీ ఎన్నికకు అనర్హతకు సంబంధించిన విషయాలన్నీ రాష్ట్ర శాసనసభ నిర్ధారించిన సభ్యుడు రిఫర్ చేయబడతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘము. పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికల కోసము ఓటర్ల జాబితా తయారీ, మార్గదర్శకత్వము మరియు నియంత్రణ బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడాలి. అతని పదవీ కాలం, జీతభత్యాలు మొదలైనవన్నీ రాష్ట్ర గవర్నర్ నిర్ధారిస్తాడు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించడానికి పాటించే నియమ నిబంధనలు ఎన్నికల కమిషన్ను పదవిత్యుడని చేయడానికి వర్తిస్తాయి. కమిషనర్ను నియమించిన తర్వాత అతని పదవిలో ఉన్నప్పుడు తనకు నష్టం జరిగే విధంగా సర్వీస్ కండిషన్లు మార్చరాదు. పంచాయతీ ఎన్నికల కోసము రాష్ట్ర శాసనసభ నియమ నిబంధనలను రూపొందించను. అధికారాలు, విధులు. రాష్ట్ర శాసనసభ పంచాయతీలు స్వపరిపాలన వ్యవస్థ కొనసాగుటకు కావలసిన అధికారాలు మరియు విధులను కల్పించవచ్చును. ఈ విధానంలో కింద పేర్కొనబడిన అంశాలకు సంబంధించి పంచాయతీల స్థాయిలకు అనుగుణంగా అధికారాలను మరియు బాధ్యతలను బదిలీ చేయవచ్చు. అవి ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయటం, ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన పథకాల అమలు, వీటిలో 11వ షెడ్యూల్లోని జాబితాలో పొందుపరిచిన 29 అంశాలు కూడా ఉంటాయి. అమలులో ఉన్న చట్టాలు మరియు పంచాయతీల కొనసాగింపు. 23వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి సరిగ్గా 1 సంవత్సరం వరకు అంతకుముందు ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాలు కొనసాగుతాయి. అనగా రాష్ట్రాలు
1993 నుండి ఒక సంవత్సరం లోపల నూతన చట్టాలను రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం అమల్లోకి రాకపూర్వం ఏర్పాటైన పంచాయతీలు సంస్థలు వాటి పదవీకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయాలంటే తప్పు రద్దు కావు. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అమల్లోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా 1993-94 మధ్య చట్టాలను రూపొందించాయి. ఎన్నికల వ్యవహారాల న్యాయస్థానాల జోక్యం నివారణ. ఈ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలలో కోర్టుల జోక్యాన్ని నిషేధించింది. ఈ చట్టం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లేదా నియోజకవర్గాలకు సీట్లను కేటాయించడానికి ఏ న్యాయస్థానం ప్రశ్నించకూడదు. అయితే ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తము శాసనసభ ప్రత్యేకంగా ఏర్పాటు కాబడే అథారిటీ ముందు పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చు. తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు: ఒక గ్రామానికి లేదా గ్రామాల సముదాయానికి గ్రామ సభలను ఏర్పాటు చేయడం, గ్రామ మధ్యంతర మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అన్ని స్థాయిలలో గల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానాలను ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించడం, పంచాయతీల ఎన్నికలలో నిలబడిన నాటికి కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు, పంచాయతీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం, పంచాయతీరాజ్ వ్యవస్థల ఆర్థిక స్థాయిని సమీక్ష చేయడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. స్వచ్ఛందంగా పాటించాల్సిన అంశాలు: పంచాయతీరాజ్ వ్యవస్థలోని వివిధ స్థాయిలలో సంబంధిత నియోజకవర్గ శాసనసభ్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు స్థానం కల్పించడం. వెనుకబడిన తరగతులకు పంచాయతీలలో సీట్లు, సభ్యుల మరియు అధ్యక్షుల రిజర్వేషన్ కల్పించడం. పంచాయతీల విస్తరణ చట్టం పెసా 1996. రాజ్యాంగంలోని 9వ విభాగంలో పేర్కొనబడిన అంశాలు 5వ షెడ్యూల్లోని ప్రాంతాలకు వర్తించవు. కానీ పార్లమెంటు ఈ అంశాలను కొద్ది సవరణలతో 5వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాలకు వర్తింప చేయవచ్చు. ఈ నిబంధనను 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పొందుపరచబడింది. ఈ నిబంధన ప్రకారము పార్లమెంటు ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ 1996 రూపొందించి ఈ చట్టాన్ని పెసాగా పేర్కొన్నారు. ప్రస్తుతం 2013 నాటికి 9 రాష్ట్రాలలో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు రాజస్థాన్. ఈ 9 రాష్ట్రాలకు పెసా చట్టాన్ని సవరించాయి. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు: రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించి పొందుపరిచిన అంశాలను షెడ్యూల్ ప్రాంతాలకు కొద్ది మార్పులతో వర్తింపజేయడము, షెడ్యూలు తెగల జనాభా కూటమికి స్వయం పాలన అవకాశాలు కల్పించడము, భాగస్వామ్య ప్రజాస్వామిక విధానం ద్వారా గ్రామ పరిపాలన కొనసాగేలా చూడడము మరియు గ్రామ సభను అన్ని కార్యక్రమాలకు కేంద్రం చేయడం. దీని యొక్క ముఖ్య లక్షణాలు: షెడ్యూల్ ప్రాంతంలోని పంచాయతీరాజ్ కోసం రూపొందించే రాష్ట్ర శాసనాలు, సాంప్రదాయక చట్టాలు, సామాజిక మరియు మతపరమైన అలవాట్లు, సాంప్రదాయక నిర్వహణ మరియు సామాజిక వనరులు మొదలైన వాటికి అనుగుణంగా ఉండాలి. ప్రతి గ్రామం ఆ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న ఓటర్లందరికీ కూడిన ఒక గ్రామ సభను కలిగి ఉండాలి. ప్రతి గ్రామ సభ ప్రజలు గ్రామ సంప్రదాయాలను, ఆచారాలను, సాంస్కృతిక గుర్తింపును, సమాజ వనరులను పరిరక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి ప్రణాళికలు, పథకాలు అమలు కోసం నిధులు వినియోగం కొరకు గ్రామ సభ సమ్మతిని పొందుపరచాలి. ప్రాంతాలలో అభివృద్ధి పథకాల కోసము భూమిని స్వాధీనం చేసుకునే ముందు సంబంధిత పంచాయతీని సంప్రదించాలి మరియు ఆ ప్రాంతంలో నివసించే వారికి పునరావాసం కల్పించాలి. కానీ నిజానికి షెడ్యూల్ ప్రాంతాలలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు, రూపకల్పన మరియు వాటి అమలు విషయాల సమన్వయం రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. అల్ప ప్రాధాన్యత కలిగిన గనులు లేదా ఖనిజాల తవ్వకానికి రాయితీలు వేలం ద్వారా మంజూరు చేయటకు ముందస్తుగా గ్రామ సభ లేదా తగిన స్థాయి పంచాయతీల సిఫార్సులు తప్పనిసరి ఉండాలి.
గ్రామ సభపై కానీ లేదా దిగువ పంచాయతీపై కానీ ఉన్నత స్థానంలోని పంచాయతీలు అధికారాలను మరియు ఆధిపత్యాన్ని చెలాయించకుండా అవసరమైన రక్షణను రాష్ట్ర శాసనసభ పొందుపరచాలి. షెడ్యూలు ప్రాంతాలలోని జిల్లా స్థాయిలోని పంచాయతీలకు సంబంధించినప్పుడు రాష్ట్ర శాసనసభ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని పద్ధతిని అనుసరించడానికి కృషి చేయాలి. పంచాయతీలకు సంబంధించిన ప్రకరణలు ఒక అవలోకనం. ప్రకరణ సంఖ్య విషయము 240 ప్రకారం 243వ షెడ్యూల్ ప్రకరణ ప్రకారము దాని నిర్వచనాల గురించి వివరించడం జరిగింది. 243A గ్రామ సభ, 243B పంచాయతీల వ్యవస్థాపన, 243C పంచాయతీల నిర్మాణము, 243D సీట్ల రిజర్వేషన్లు, 243E పంచాయతీల పదవికాలం మొదలైనవి, 243F సభ్యత్వానికి అనర్హత, 243G పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలు, 243H పన్నులు విధించడానికి వసూలు చేయడానికి అధికారాలు, 243I పంచాయతీల ఆర్థిక పరిస్థితి సమీక్షపై ఆర్థిక కమిషన్ ఏర్పాటు, 243J పంచాయతీల శాఖల పంచాయతీల ఖాతాల ఆడిట్, 243K పంచాయతీలకు ఎన్నికలు, 243L కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు, 243M ఈ భాగం వర్తించని కొన్ని ప్రాంతాలు, 243N పూర్వ శాసనములు మరియు పంచాయతీల కొనసాగింపు, 243O ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం నివారణ. సో ఇది ఫ్రెండ్స్ మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియో చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బై.